హలో గైస్, వెల్కమ్ టు జోష్ క్రియేషన్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీ జోషిని, మీరు చూస్తున్న జోష్ క్రియేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మీకు డబుల్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ అనేది ఎలా తీయాలి, డబుల్ యాక్షన్ని ఎలా ఎడిట్ చేయాలి, అంటే విత్ గ్రీన్ స్క్రీన్ వితౌట్ గ్రీన్ స్క్రీన్. సో గ్రీన్ స్క్రీన్ యూస్ చేసి డబుల్ యాక్షన్ ఎలా చేస్తారు, గ్రీన్ స్క్రీన్ యూస్ చేయకుండా డబుల్ యాక్షన్ ఎలా చేస్తారు అనేది ఈ రోజు ఫుల్గా వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, అప్పుడైతే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. ఓకే గైస్, టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. వితౌట్ గ్రీన్ స్క్రీన్ ఫస్ట్ మీకు వితౌట్ గ్రీన్ స్క్రీన్ అంటే గ్రీన్ స్క్రీన్ లేకుండా డబుల్ యాక్షన్ అనేది ఎలా చేస్తారు అనేది మీకు చెప్పబోతున్నాను. దానికి కావాల్సింది ముఖ్యంగా ట్రైపాడ్ స్టాండ్. సో ట్రైపాడ్ స్టాండ్ ఎందుకంటే వీడియో అనేది కదలకుండా రావాలన్నమాట. సో మీ ఒకవేళ ట్రైపాడ్ స్టాండ్ లేకపోయినా మీరు హ్యాండ్తో తీయగలుగుతారు, కదలకుండా తీస్తే ఓకే, నో ప్రాబ్లం. సో వీడియో అనేది మాత్రం కదలకుండా రావాలి. ఓకే, అది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అన్నమాట. నెక్స్ట్ మనం రికార్డ్ చేసిన వీడియోని కైన్వాస్లో పెట్టుకుంటున్నాను అనమాట. సో వీడియో అనేది ఎలా తీయాలంటే ఇద్దరు కావాలి కాబట్టి ఫస్ట్ ఒక వ్యక్తిని వీడియో యొక్క మీరు రికార్డ్ చేస్తారు కదా వీడియో యొక్క మిడిల్ పార్ట్ చూసుకోండి, అండ్ ఒక పర్సన్ను ఇద్దరు పర్సన్ కావాలి కాబట్టి ఫస్ట్ పర్సన్ని వీడియో రైట్ సైడ్ పెట్టుకోండి. ఓకే, అండ్ ఇంకోసారి డ్రెస్ చేంజ్ చేసుకొని అదే వీడియో ఆపకుండా సో సెకండ్ పర్సన్ కూడా మనం లెఫ్ట్ సైడ్ పెట్టుకొని యాక్టింగ్ చేయించాలి. వీడియో తీసే అతను మనకు కరెక్ట్గా అనేది వీడియో తీసే అతనికే తెలియాలి అనమాట. ఓకే, యాక్టింగ్ చేసే అతనికి తెలియదు, వీడియో తీసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. వీడియో ఒక పర్సన్ రైట్ సైడ్ ఉండాలి, సెకండ్ పర్సన్ లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఓకే, వీడియోలో అనేది కొంచెం గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫస్ట్ చేసిన యాక్టింగ్ నేను కట్ చేసుకున్నాను, ఇప్పుడు సెకండ్ పర్సన్ వచ్చారు కదా. సో సెకండ్ పర్సన్ కూడా నేను వీడియో మధ్యలో మిడిల్కి లెఫ్ట్ సైడ్ని పెట్టుకుంటున్నాను. ఓకే, ఇతను కూడా ఇతను ఎక్కడి నుంచి అయితే యాక్టింగ్ చేశారు అక్కడ వరకు కట్ చేసుకుంటున్నాను. నేను యూస్ చేసే కైన్ మాస్టర్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు నన్ను ఫాలో చేసి నాకు మెసేజ్ చేయండి, కైన్ మాస్టర్ యాప్ కావాలని మీకు పెడతాను లింక్. ఓకే, ఇప్పుడు రెండు యాక్టింగ్, సో ఇద్దరు చేసిన యాక్టింగ్ క్లిప్స్ని పక్క పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒకే క్లిప్లో యాడ్ చేసుకోవాలి. సో సెకండ్ క్లిప్ని ట్యాప్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనబడుతున్న 3 డాట్స్ని ట్యాప్ చేసి డూప్లికేట్ యాజ్ లేయర్స్. సో ఈ వీడియో అనేది లేయర్గా మారుతుంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి లెఫ్ట్ సైడ్ జరుపుకున్నాను, అండ్ దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒక క్లిప్లోకి ఇది లేయర్గా వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ కనబడుతుంది కదా స్క్రీన్ని సెలెక్ట్ చేసి ఈ స్క్రీన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్. సో ఈ వీడియో అనేది స్ప్లిట్ అయిందన్నమాట లేయర్గా. ఓకే, లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్, ఒకవేళ రైట్ సైడ్ పెట్టుకుంటే రైట్ సైడ్ని నొక్కేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే, మధ్యలో చూస్తున్నారు, మధ్యలో ఎందుకు గ్యాప్ ఇచ్చారంటే ఇందుకే. ఓకే, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళిద్దరూ ఒకరు రైట్ సైడ్ ఒకరు లెఫ్ట్ సైడ్ యాక్టింగ్ చేస్తే సింపుల్గా అయిపోద్ది. ఇంకా దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసేయాలి. అండ్ దీన్ని మనం ఏం చేసామంటే ఇది స్టాండర్డ్గా ఉంది, కానీ నేను స్టార్టింగ్లో చూపించిన వీడియోని ఏంటంటే కదులుతుందన్నమాట, అంటే హ్యాండ్తో తీసినట్టు రియలిస్టిక్గా ఉంది. దాన్ని ఏం చేశానంటే ఫేక్ కెమెరా మూమెంట్స్ అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కనపడుతుంది మీకు కెమెరా అనేది కదులుతూ ఉన్నట్టున్నది. ఓకే, ఏ విధంగా చేస్తే రియల్గా డబుల్ యాక్షన్ ఉన్నట్టు కనబడుతుంది అనమాట. సో ఇది ఎలా ఎడిట్ చేయాలనేది లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు మీకు నెక్స్ట్ గ్రీన్ స్క్రీన్ మీద డబుల్ యాక్షన్ అనేది ఎలా చేస్తారో చెప్తాను. ఓకే, మీకు కావాల్సింది గ్రీన్ స్క్రీన్ అనమాట విత్ స్టాండ్. సో ఇది నా దగ్గర ఉన్న గ్రీన్ స్క్రీన్ అండ్ ట్రైపాడ్ స్టాండ్. మీకు ఈ గ్రీన్ స్క్రీన్ స్టాండ్ ట్రైపాడ్ స్టాండ్ మీకు కావాలనుకుంటే కింద అమెజాన్ లింక్ పెడతాను, మీరు ఆన్లైన్లో కొనచ్చు. ఓకే, దీని క్వాలిటీ కూడా బాగుంటుంది. ఓకే, ఇది గ్రీన్ స్క్రీన్. ఈ విధంగా మధ్యలో ట్రైపాడ్ స్టాండ్ పెట్టి అక్కడ యాక్టింగ్ చేపిస్తాను ప్రతి ఒక్కరి చేత. అండ్ ఇప్పుడు మనం ఈ గ్రీన్ స్క్రీన్ మీద నేను చేసిన యాక్టింగ్ని ఎలా ఎడిట్ చేయాలనేది చూపిస్తాను. మళ్ళీ కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దాన్ని నేను 10 సెకండ్స్ పెట్టుకొని దాని ఒక కలర్ని గ్రీన్ కలర్గా మార్చుకుంటున్నాను. సో ఇప్పుడు నేను మెయిన్ బ్యాక్గ్రౌండ్ని గ్రీన్ కలర్ పెట్టుకున్నాను. లేయర్స్లో ఓపెన్ చేసిన తర్వాత నేను రికార్డ్ చేసిన వీడియోని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది నేను రికార్డ్ చేసిన వీడియో గ్రీన్ స్క్రీన్ మీద. ఎక్కడైతే యాక్టింగ్ చేశానో అక్కడ వరకు కట్ చేసుకొని స్టార్టింగ్ పొజిషన్ పెట్టుకున్నాను. అండ్ దీన్ని మనం క్రోమాకీతో ఎనేబుల్ చేసుకోవాలి. సో ప్రతి వీడియోలో ఒక కొత్త ట్రిక్ అనేది చెప్పబోతున్నాను, ఇప్పుడు కూడా ఒక ట్రిక్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేసిన తర్వాత బార్డర్ లైన్ అనేది ప్రాబ్లమ్గా మారుతుంది. సో మీరు నేను చెప్పాను కదా గ్రీన్ స్క్రీన్ మీద ఏ విధంగా ఎడిట్ చేయమని. సో ఇందులో ఎడిట్ చేసినా కూడా మీకు గ్రీన్ స్క్రీన్ గ్రీన్ బార్డర్ లైన్ అనేది వస్తుంది. సో దాన్ని చెక్ చేసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ని గ్రీన్ పెట్టాను కదా, ఒకసారి వైట్గా మార్చుకుంటున్నాను. అండ్ లేయర్ని
కొంచెం జూమ్ చేసుకుంటున్నాను. సో బార్డర్ అనేది గ్రీన్గా కనబడుతుంది. సో ఇక్కడ మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తే కరెక్ట్గా వస్తుంది అనమాట. సో అడ్జస్ట్మెంట్ అనేది ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో వైట్ పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకొని చూడండి. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వైట్ని గ్రీన్ కలర్గా మార్చేసి ఎక్స్పోర్ట్ చేయండి. అప్పుడైతే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ మీరు కరెక్ట్గా చేస్తేనే నెక్స్ట్ మీరు దాని మెయిన్ బ్యాక్గ్రౌండ్ పెట్టిన తర్వాత వస్తుంది. అండ్ ఇదే వీడియోని ఈ వీడియో కూడా ఇదే విధంగా చేసుకున్నాను. ఇప్పుడు రెండు వీడియోని ఒక బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటున్నాను. సో మా ఇంటి బయట రోడ్లో ఒక వీడియో కదలకొండ తీశాను. సో ఇది ట్రైపాడ్ స్టాండ్లో తీసింది కాదు, నా చేతితోనే కదలకొండ తీశాను. ఇప్పుడు ఆ వీడియో నేను యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని మనం యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే కావాలో అక్కడ వరకు నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసింది. అంతేకాదు దాని పక్కన బెల్ ఐకన్ యాక్టివేట్ చేస్తేనే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దీని మీద మనం ఏం చేయాలంటే, మనం ఇందాక ఎక్స్పోర్ట్ చేసినాం కదా గ్రీన్ స్క్రీన్ మీద, దాన్ని మనం ప్లేస్ చేసుకోవాలి లేయర్స్లో. అండ్ మీరు దీన్ని క్రోమకీతో ఎనేబుల్ చేసుకొని అడ్జస్ట్ అనేది నీట్గా చేసుకోవాలి. ఓకే, ఒక పర్సన్ బయట వేస్తాం, అలాగే ఇంకో పర్సన్ కూడా మనం యాడ్ చేసుకుంటున్నాం. అండ్ సెకండ్ పర్సన్ కూడా మనం యాడ్ చేసుకుంటున్నాం. దీన్ని కూడా సేమ్ క్రోమాకీతో ఎనేబుల్ అనేది చేసుకోవాలి. ఓకే, మీరు క్రోమాకీతో ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఆ పర్సన్ అనేది హీరో ముందున్నాడు, ఓకే వెనక ఉండాలి. ఆ లేయర్ని మనం ట్యాప్ చేసి కొంచెం పెద్దది చేసుకొని ఇక్కడ పక్కన 3 డాట్స్ కనబడుతుంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఆ పర్సన్ అనేది వెనక్కి వెళ్తాడు. ఓకే, అండ్ మనం దీన్ని కరెక్ట్గా పొజిషన్లో పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్లో బ్లర్ అనేది కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులో 2 లేయర్స్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అనేది చేసుకోవచ్చు. సో ఎలా యాడ్ చేయాలంటే, ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది ట్యాప్ చేసి దీన్ని కొంచెం పెద్దది చేసుకొని సేమ్ 3 డాట్స్ నొక్కేసి సెంటర్ బ్యాక్ నొక్కేస్తే చూసారు కదా ఫ్రెండ్స్, ఒక DSLRతో తీసిన వీడియో ఫోటోస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఎంతైతే బ్లర్ అనేది పెంచుకోవచ్చు మన ఇష్టం. అండ్ సింపుల్గా మనకు ఉండాలి కాబట్టి నేను కొంచెం ఒక 1-2 పొజిషన్లోనే పెట్టేసుకుంటున్నాను బ్లర్. అండ్ అడ్జస్ట్మెంట్, ఓకే ఒక పర్సన్ ఉన్న అడ్జస్ట్మెంటే సేమ్ కలర్ అడ్జస్ట్మెంట్ సెకండ్ పర్సన్ కూడా చేయాలి. అండ్ బార్డర్ లైన్ అనేది కనబడుతుంది, దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ పర్సన్ చేసిన కలర్ అడ్జస్ట్మెంటే సెకండ్ పర్సన్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, వీడియో అయితే ఫుల్గా అయిపోయింది. ఇంకా మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేసేయచ్చు అనమాట ఫుల్ హెచ్లో. అండ్ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా కెమెరా మూమెంట్స్ అనేది, ఫేక్ కెమెరా మూమెంట్ అనేది ఎలా ఎడిట్ చేయాలనేది. సో ఇది స్టాండర్డ్గా ఉన్న వీడియో అండ్ ఇది కదులుతూ ఉన్న వీడియో. ఓకే, విత్ సినిమాటిక్ ఎఫెక్ట్తో కలర్ గ్రేడింగ్ కూడా ఈజీగా చేసే విధంగా మీకు ఒక సింపుల్ ఎడిటింగ్ ట్రిక్ అని చెప్తాను. ముందుగా మీరు కైన్ మాస్టర్లో ఒక బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి, ఏదో ఒక బ్యాక్గ్రౌండ్, ఓకే బ్లాక్ వైట్ ఎనీథింగ్. ఓకే, దీన్ని కొంచెం పెద్దది చేసుకోండి. అండ్ లేయర్లో మనం స్టార్టింగ్ చెప్పాను కదా, స్టార్టింగ్ డబుల్ యాక్షన్ వీడియో. సో ఆ వీడియో మీకు చెప్తాను, అదేవిధంగా 2 వీడియో కూడా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సినిమాటిక్ లుక్లో కావాలంటే మీకు పైన కింద బ్లాక్ లేయర్స్ అనేది కన్ఫామ్గా యూస్ చేస్తే మీకు బాగుంటుంది వీడియో చూసేదానికి. సో పైన కింద లేయర్స్ బ్లాక్ లేయర్ తీసుకొని పైన ఒకటి కింద ఒకటి ఓకే పెట్టుకునేస్తున్నాను. సో దీన్ని డూప్లికేట్ చేసేని పైన కూడా పెట్టేసుకుంటున్నాను. అండ్ మనం దీన్ని ఏం చేయాలంటే కదులుతో ఉన్నట్టు చేయాలన్నమాట. ఎలా చేయాలంటే యానిమేషన్ కీతో చేసుకోవాలి. ఓకే, ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ని ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కనబడుతుంది కదా ఆ సింబల్, యానిమేషన్ కీ. ఓకే, దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ ఈ పర్సన్ నుంచి అండ్ వీడియో ఎండింగ్ అయ్యే లోపల పొజిషన్ ఇక్కడికి రావాలి. సో దాన్ని జరుపుకుంటున్నాను అనమాట, టచ్ చేస్తే ఆ వీడియో లేయర్ అనేది కదులుతుంది. ఓకే చూడండి, స్టార్టింగ్ ఆ పొజిషన్ పెట్టాను, ఎండింగ్ ఈ పొజిషన్ పెట్టాను, కాబట్టి ఈ విధంగా జస్ట్ ఒక యానిమేషన్ అనేది సింపుల్ యానిమేషన్ అయింది. ఇప్పుడు మనం దీన్ని కదిలించాలన్నమాట. సో వీడియో కొంచెం జరుపుకొని పైకి జరిపాను, ఓకే కొంచెం జరుపుకొని లెఫ్ట్ సైడ్ జరుపుకున్నాను, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, సో పైకి కిందకి అలా జరుపుకుంటూ జరుపుకుంటూ వీడియో అనేది మూవ్ చేస్తూ చేస్తున్నాను అనమాట. అండ్ క్రాస్కి, లెఫ్ట్ సైడ్కి, అప్ సైడ్, డౌన్ సైడ్. సో ఈ విధంగా మనం పైకి కిందకి జరుపుకుంటూ మూమెంట్ అనేది యానిమేషన్ కీతో జరపాలన్నమాట లేయర్స్ని. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఓకే చూసారు కదా గైస్, ఈ విధంగా కెమెరా అనేది కదులుతున్నట్టు వస్తుందన్నమాట. సో చూసేవాళ్ళు కూడా రియల్గా ఇద్దరు పక్క పక్కన ఉన్నారు చేతితో తీశారు వీడియో అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళ కోసమే ఇట్లాంటి ఫేక్ కెమెరా మూమెంట్స్ అనేది సినిమాలో కూడా ఇప్పుడు చాలా సినిమాలు యూస్ చేస్తున్నారు. ఓకే ఇది సింపుల్ ట్రిక్. ఏ విధంగా నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కలర్ గ్రేడింగ్ అనేది సింపుల్గా. సో ఎటువంటి కలర్ అడ్జస్ట్మెంట్ చేయబడలేదు, ఒక బ్యాక్గ్రౌండ్ లేయర్ని ఏ విధంగా ఒక కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు దీన్ని యెల్లో కానీ ఆరెంజ్ కానీ సెలెక్ట్ చేసుకుని బ్లెండింగ్లోకి వెళ్ళిన తర్వాత మల్టీప్లై, సో దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఒపాసిటీ ఉంది కదా
దాన్ని కొంచెం తగ్గించుకొని మీడియంలో పెట్టుకోండి ఓకే మీ వీడియో దగ్గర. సో ఈ విధంగా మీరు ఎటువంటి కలర్ ఫిల్టర్ అనేది చేయబడలేదు. కలర్ ఫిల్టర్ మీరు యూజ్ చేస్తే కైన్మాస్టర్లో క్లారిటీ అనేది తగ్గుతుంది. అందుకని నేను ఈ వీడియో లేయర్లో ఒక కలర్ని యాడ్ చేసి మల్టీప్లై సెలెక్ట్ చేసుకున్నాను. మల్టీప్లై సెలెక్ట్ చేసిన తర్వాత వీడియో లేయర్ని మీరు కాంట్రాస్ట్ అనేది పెంచితే వీడియో క్లారిటీ అనేది సో బ్రహ్మాండంగా వస్తుంది. సో దీని ఇది ఒక ట్రిక్ మీకు చెప్పాలనుకున్నాను. సో ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. అండ్ వీడియో అయితే ఫుల్గా అయిపోయింది, ఇంకా మనం దీన్ని ఎక్స్పోర్ట్ చేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను యూజ్ చేసే కైన్మాస్టర్ యాప్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది పిన్ చేసి పెట్టాను. మీరు ఓపెన్ చేసి ఫాలో చేసి నాకు మెసేజ్ చేయండి కైన్మాస్టర్ యాప్ కావాలని. ప్రతి ఒక్కరికి నేను ఫైల్ పెడతాను. సో మీరు దాన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అంతేకాదు, నా వీడియో చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా నా వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.